దేశ స్వాతంత్ర్యం కోసం 23 సంవత్సరాల చిరుప్రాయంలోనే ఉరితాడును వరమాలలాగా ముద్దాడినటువంటి సర్దార్ భగత్ సింగ్ 114వ జయంతి వేడుకలను ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమిగనూరు పట్టణంలో సిపిఐ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 114వ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్రం రాకముందే స్వాతంత్రం కోసం ఎంతో పోరాడి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భగత్ సింగ్ యొక్క జయంతిని ఈరోజు 114వ జయంతిని స్థానిక సిపిఐ కార్యక్రమం నందు నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ ఇక్కడ వచ్చిన సిపిఐ నాయకులకి మరి ఏవైఎఫ్ మరి ఏఐఎస్ఎఫ్ నాయకులకి ఇట్లా వందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా సర్దార్ భగత్ సింగ్ భారతదేశానికి సర్వ స్వతంత్రం కావాలని మొదటి అడుగు వేసి యువతలో చైతన్యాన్ని కల్పించి యువతను ఒక దృఢత్వమైన భారతదేశానికి స్వతంత్రం కావాలని ఒక చైతన్యాన్ని కల్పించి మొదటిగా యుద్ధం చేసిన బ్రిటిష్ పైన యుద్ధం చేసిన ఏకైక వ్యక్తి అంటే సర్దార్ భగత్ సింగే. మరి సర్దార్ భగత్ సింగ్ చిన్న వయసులోనే కేవలం 23 వయసులోనే ఉరికమ్మానికి ఎక్కిన ఘనత కేవలం భగత్ సింగే ఉంది. మరి మన దేశానికి సర్వస్వతంత్రం కోసం పోరాడిన భగత్ సింగ్ మరి దేశంలో ఇప్పుడు చూసినట్లయితే దేశ పరిపాలన ఒక రకమైన శూన్యంగా కనిపిస్తుంది. కాబట్టి మనం అందరూ భగత్ సింగ్ యొక్క ఆశయ సాధనను నెరవేరుస్తూ అందరూ భగత్ సింగ్ యొక్క సాధనను ఏ విధంగా భారత స్వతంత్రం కోసం పోరాడినారో